డయాబెటీస్ ముఖ్యంగా మనం దానికి చికిత్స చేయడానికి కారణం ఏంటంటే, డయాబెటీస్ మనం నియంత్రణలో ఉంచుకున్నట్లయితే డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి సమస్యలు, ప్రధానమైన సమస్యలు రక్తనాళాలకు సంబంధించిందన్నమాట. అంటే దీంట్లో పెద్ద రక్తనాళాలు అంటే మేజర్ వెసల్స్, అంటే గుండె, మెదడు, కాళ్ళల్లోని రక్తనాళాల్లో వచ్చేటువంటి సమస్యలు, దీన్ని మనం లార్జ్ వెసల్ డిసీజ్ అంటాం. ఇది కాకుండా స్మాల్ వెసల్ డిసీజ్ అంటే చిన్న రక్తనాళాలు, అంటే కేసి రక్తనాళికలు అవ్వచ్చు, చిన్న చిన్న రక్తనాళికలు అనమాట, అంటే కంటి రెటీనా పొరలో ఉండేటువంటి రక్తనాళాలు, అలాగే మన మూత్రపిండంలో ఉండేటువంటి రక్తనాళాలు, కేసి రక్తనాళికలు, వాటిల్లో వచ్చే సమస్యలు అంటే లార్జ్ వెసల్ డిసీజ్, స్మాల్ వెసల్ డిసీజ్ అంటాం. మనం చేసేటువంటి చికిత్స రకరకాల, మన మందులు అయితేనేమి, ఇంజెక్షన్లు అయితేనేమి, లేదా ఆహారం వ్యాయామ నియమాలు అయితేనేమి, వీటన్నిటి యొక్క ఉపయోగం ఏంటంటే ఈ డయాబెటీస్ని గ్లూకోజ్ నియంత్రణలో ఉంచుకోవటం ద్వారా డయాబెటీస్ చికిత్స సక్రమంగా జరుగుతుందని మనం చేసుకుంటున్నాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది సెకండరీ ప్రివెన్షన్ అన్నమాట. అంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత దాని ద్వారా సంక్రమించేటువంటి రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, అది పెద్ద రక్తనాళాలు అవ్వచ్చు, చిన్న రక్తనాళాలు అవ్వచ్చు, వాటిని మనం నిరోధించుకోవటం అన్నమాట. కాబట్టి దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. దీనికి ఇదే మన ఆధారం అన్నమాట. దాని గురించే మనం ఇన్ని రకాల పరీక్షలతోనే, ఇన్ని రకాల చికిత్సలతో చేస్తున్నాం. ఇలాగే కంటిలో రెటినోపతి అంటే కంటి చూపు పోవటం, అదేంటంటే రెటినా పొరల్లో ఉన్నటువంటి రక్తనాళాలు దెబ్బతింటాం. ఇలాగ రక్తనాళాల వ్యాధుల వలన మనకు సంక్రమించేటువంటి ప్రాణాంతకమైన సమస్యలను నిరోధించడానికి మనం డయాబెటీస్ని నియంత్రణలో ఉంచుకోవాలన్నమాట. డయాబెటీస్ వచ్చిన తర్వాత దాన్ని నియంత్రణలో ఉంచుకోవటం అనేది, అంటే డయాబెటీస్ నియంత్రణ అంటే ఏంటంటే గ్లూకోజ్, రక్తంలో గ్లూకోజ్ని ఒక నియంత్రణ అంటే ఏంటంటే ఉదయం పరగడుపున తినకముందు అది 120 దాటకుండా చూసుకోవటం, అలాగే తిన్న 2 గంటల తర్వాత 200 మిల్లీగ్రాములు దాటకుండా చూసుకోవటాన్ని డయాబెటీస్ నియంత్రణలో, కంట్రోల్లో ఉందని చెప్పుకుంటాం అన్నమాట. ఇది డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే రాబోయే సంవత్సరాల్లో దానికి సంబంధించిన రక్తనాళాల వ్యాధులు కానీ, దానికి సంబంధించిన చికాకు కలిగించే వ్యాధులు చాలా ఉంటాయన్నమాట. అలాంటివి రావు అని చెప్పి వాళ్ళ పరిశోధనలు అన్నింటిలో కూడా దాదాపు 100% వీటన్నిటినీ మనం నిరోధించుకోవచ్చు, నివారించుకోవచ్చు అని చెప్పి మనకి వాళ్ళ పరిశోధనలో తేలింది. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యం డయాబెటీస్లో రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంచుకోవటం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అన్నమాట. అలాగే దాదాపు వాళ్ళందరికీ కూడా 3 రకాల మందులు, తర్వాత ఇన్సులిన్ ఇంజెక్షన్లు దాదాపు 50% మందికి అవసరం అవుతున్నాయి. ఇంత కష్టపడి రక్తంలోని గ్లూకోజ్ని ఆధారంగా చేసుకుని ఆ గ్లూకోజ్ని నియంత్రణలో ఉంచుకున్నట్లయితేనే, అంటే ఉదయం పరగడుపున 125 మిల్లీగ్రాములు దాటకుండా, తిన్న తర్వాత 200 మిల్లీగ్రాములు దాటకుండా ఉంచుకున్నట్లయితేనే డయాబెటీస్ వాళ్ళలో వచ్చేటువంటి రక్తనాళాల సమస్యలు, అంటే గుండెపోటు, తర్వాత మెదడులో వచ్చేటువంటి పక్షవాతం, కాళ్ళలో వచ్చేటువంటి రక్తనాళాలకు సంబంధించిన వ్యవస్థలు, తర్వాత మీకు మూత్రపిండాలకు సంబంధించి నెఫ్రోపతి, కళ్ళల్లో రెటినోపతికి సంబంధించి ఈ అంధత్వం, ఇలాంటివన్నీ కూడా నివారించుకోవచ్చు అని చెప్పి పరిశోధనలో చాలా ఖచ్చితంగా గ్లూకోజ్ నియంత్రణతో మన డయాబెటీస్లో వచ్చేటువంటి సమస్యలని నివారించుకోవచ్చు అని చెప్పి ఖచ్చితంగా మనకి వైద్య పరిశోధనలో తెలిసిన విషయం.